ఈ పని మీరు చేసుకోండి టైప్లో ఉండడానికి ఆస్కారం ఉంది. రైట్ సార్. మాణిక్యాలరావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి నరసింహరావు గారు. ఏంటి ముఖ్యమంత్రి అమిత్ షా గారికి సంబంధించిన సమావేశం పైన చాలా చర్చలు వస్తున్నాయి, చాలా వార్తలు వస్తున్నాయి, ఏం జరిగింది అనేది మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత, నిన్న సమావేశం తర్వాత అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి, ఇలాంటి వార్తలు వస్తున్నాయి? నమస్కారం అండి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఆగమేఘాల మీద వెళ్ళినట్టుగానే కనపడతా ఉంది. అయితే బీజేపీ కేంద్ర ప్రభుత్వం పిలిపించిన, తనంతటా తను వెళ్ళిన, వీళ్ళకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు, ఇంటర్నల్ విషయాలు చర్చించుకోవటానికే వెళ్ళినట్టుగా కనపడతా ఉంది. ఇప్పుడు ప్రజా సమస్యలు ఏదో పెట్టడం కోసం కానివ్వండి, ప్రజా సమస్యల మీద మాట్లాడటం కానివ్వండి, మనకి ఎప్పుడు కూడా కనపడదు. ఏదన్నా ఒక పెద్ద ప్రజా సమస్య ఉందంటే వీళ్ళు ప్రజలకి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ, పెద్ద హామీ ఏదన్నా ఉందంటే అది ప్రత్యేక హోదానే. ప్రత్యేక హోదా గురించి మన ముఖ్యమంత్రి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే 25 మంది ఎంపీలు ఉంటే ఆ పార్లమెంట్లో నిలదీస్తామనే మాట మీద ఆ మాటకి కట్టుబడి అక్కడ ఏదన్నా మాట్లాడతాం కానివ్వండి, ఈ రెండు జరిగే విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ ఎంపీలు ఏ రోజు కూడా ప్రత్యేక హోదా మీద మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఇంత రాష్ట్రంలో ఇంత దూకుడుగా వ్యవస్థల్ని నాశనం చేసేటట్టు ప్రవర్తించడంలో కానివ్వండి, లేకపోతే కొన్ని మతాలకి సంబంధించినటువంటి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చేయటం కానివ్వండి, వాటిని సమర్థించే విధంగా, లేకపోతే ఆ గొడవలు ప్రేరేపించే విధంగా మంత్రులు మాట్లాడటం కానివ్వండి, దళితుల మీద దాడులు కానివ్వండి, మేజర్ విషయం అయినటువంటి అమరావతి విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి కొద్దిగా అనుకూలంగా లేకుండా ఇన్ని ఈ స్థాయిలో చేసేటువంటి పరిస్థితి ఉండదు. అమరావతి విషయంలో ఒకసారి గెజిట్ అయిపోయిన తర్వాత మళ్ళా ఆ స్థాయిలో మాట్లాడడం అనేది కేంద్రం యొక్క కొంత ఇది లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. దళితుల మీద దాడుల విషయంలో కూడా అదే పరిస్థితి. రెండోది వచ్చేసి ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించినటువంటి గుడుల మీద, రథాల మీద విగ్రహాలు పగలగొట్టడం, తలలు తీసేయటం మీద ఒక సంఘటన జరిగితే వాటి మీద ఎక్కడా కూడా అరెస్టు చేయకపోగా మంత్రులే వచ్చేసి ఇంకా దాన్ని ప్రేరేపించే విధంగా, ఇంకా దాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం కూడా కొంచెం అందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయం. ఈ విషయంలో కేంద్రం ఏదైనా పిలిచి ఉంటే మాట్లాడడానికి వెళ్ళుండొచ్చు. ఏది ఏమైనా నేను కూడా పెద్దలు తులసిరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటే కానీ నేను ఇంకొక మాట మాట్లాడాలనుకుంటా ఉన్నా. ఏంటంటే మేము కొట్టినట్టుగా యాక్టింగ్ చేస్తాము, మీరు ఏడ్చినట్టుగా యాక్టింగ్ చేయండి అనే పద్ధతి మాత్రం వీళ్ళ మధ్య స్పష్టంగా కనపడతా ఉంది. బీజేపీ వాళ్ళు కొట్టినట్టుగా, వీళ్ళు ఏడ్చినట్టుగా, లేకపోతే వీళ్ళు కొట్టినట్టుగా వాళ్ళు ఏడ్చినట్టుగా యాక్టింగ్ మాత్రం ఖచ్చితంగా మనం చేయాలని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది. లేకపోతే మీరు వార్నింగ్ ఇచ్చారనుకుంటున్నారా, వార్నింగ్ ఇచ్చినట్టు నటించారనుకుంటున్నారా, ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మనకి పెద్దలకి అందరికి అర్థమవుతా ఉంది. ఒకరు కొట్టినట్టుగా ఉండాలి, రెండవది ఏడ్చినట్టుగా ఉండాలి. వాళ్ళు నిజంగా కొట్టకూడదు, ఇటు నిజంగా ఏడవకూడదు. ఈ పద్ధతిని మాత్రం అవలంబిస్తా ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా ఒక పరమతస్తుడు కనుక ఒక హిందూకి సంబంధించినటువంటి చిన్న కామెంట్ చేస్తేనే వాళ్ళు రాజకీయంగా మార్చుకోవటానికి విపరీతమైనటువంటి దాన్ని చర్చకు పెడతారు. ఎంత దూరంలో వెళ్ళాలనుకుంటే అంత దూరంలో వెళ్తారు. దాదాపు ఆంధ్రప్రదేశ్లో 100 సంఘటనలు జరిగినాయి. చిన్న సంఘటనలు కాదు, అది మనోభావాలు మొత్తం దెబ్బతినే విధంగా. వాస్తవానికి ఒక రథం కాలితే నానీకైతే ఆడు పిచ్చి నాని కాబట్టి ఆ రథం కాలిపోయినట్టు, చెక్క కాలిపోయినట్టు కనపడవచ్చు, కానీ హిందువులందరూ కూడా ఒక అరిష్టం జరిగినట్టు, ఒక ప్రమాదం రాబోతున్నట్టు, ఒక వేదనకు గురైనట్టు హిందువులందరూ కూడా భావిస్తారు. అట్లాగే దుర్గగుడిలో సంఘటన, అట్లాగే ఆంజనేయ స్వామికి చెయ్యిరిగిపోతే ఒక రాతికో లేకపోతే ఒక విగ్రహానికో చెయ్యిరిగినట్టు నాని భావించవచ్చు, లేకపోతే మంత్రులు భావించవచ్చు, ముఖ్యమంత్రి భావించవచ్చు. కానీ ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ ఒక అరిష్టంగా భావిస్తారు. ఒక గొప్ప దేవుడికి ఇట్లా జరిగింది, ఏదో ప్రమాదం రాబోతుందని చెప్పేసి భావిస్తారు. అలాంటి విషయాలు కూడా ఇక్కడ మాట్లాడేటువంటి బీజేపీ నాయకులు, అయ్యా కొంచెం జాగ్రత్తగా చూడండి, ఇట్ట చెయ్యొద్దు, మేము వేడుకుంటా ఉన్నాము, నాని గారు క్షమాపణ చెబితే బాగుంటుందేమో అని మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేయట్లేదా? అదే ఇంకొకరు చేస్తే ఇట్లాగే మాట్లాడతారా? తెలుగుదేశం పార్టీ కానీ మిగతా ప్రతిపక్షాలు కానీ ఎట్లా మాట్లాడుతున్నాయి? దళితుల మీద దాడులు జరిగితే ఏ స్థాయిలో తీవ్రంగా ఖండించామో, హిందువులు మనోభావాలు దెబ్బతినేటప్పుడు హిందూ విగ్రహాల మీద, దేవుళ్ళ మీద దాడులు, వాళ్ళు కూడా గట్టిగానే మాట్లాడుతున్నారంట కదా. తులసిరెడ్డి గారు కూడా చెప్తున్నారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులపైన కంప్లైంట్ కూడా చేసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ బాగా ఇబ్బంది పెడుతున్నారు నన్ను మీ పార్టీ నాయకులు అని చెప్పి అమిత్ షాకేం చేయి.
దానిలోనే అర్థమవుతా ఉంది మనకి, దానిలోనే అర్థమవుతుంది. ఇక్కడ సోము వీర్రాజు ఏందయ్యా హిందూ దేవాలయాల మీద దేవుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అంటే జరుగుతున్నాయా? ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు కుట్రలాగే ఉంది. ఏదేమైనా ఇట్లా మాట్లాడకుండా ఉంటే బాగుండేది. నేను క్షమాపణలు కూడా అడుగు. ఇంగ్లాండ్లో దమ్ము లేదు, ఆ ఫీలింగ్ లేదు, నష్టం జరిగిందనే ఆవేదన లేదు. అందరికీ ఆ నటన అర్థమవుతా ఉంది. మరి వాస్తవంగా బీజేపీ కూడా పెద్ద భారతీయ జనతా పార్టీ తరపు నేనే అడుగుతున్నాను, అంతర్వేదికి పిలుపునిచ్చారు, అరెస్ట్లు అయ్యారు, వాళ్ళని హోమ్ హౌస్ అరెస్ట్లు చేశారు, గందరగోళం చేశారు, వాళ్ళు చాలా ఆందోళన చేశారు. అదే నేను అంటా ఉందా, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు జయప్రకాష్ గారు ఉన్నారు, అడుగుదాం ఆగండి ఒక నిమిషం. జయప్రకాష్ గారు నమస్కారం అండి, అందరికీ నమస్కారం.